సక్సెస్ కొత్త నేతలు ఇది తెలంగాణలో మళ్ళొక చర్చ అధికార భారత రాష్ట్ర సమితి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీకి వలస వెళ్తున్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించినంతగా ఎందుకంటే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ బలంగా ఉండడం భారత రాష్ట్ర సమితి ఒంటెత్తు పోకడలు భారతీయ జనతా పార్టీ అధిష్టానం వైఖరి తెలంగాణలో రాజకీయ వాతావరణం వేరెక్కింది మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది ఎన్నికలు అంటే కొత్త కొత్త పథకాలు అంటూ నాయకులు ఇటు పోవడం అటు నాయకులు అటు పోవడం మామూలే కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చూడు एम ले वीलू वीलिए क्रोत वर्स अंत नी गेवाले नीन गेवाले एट चुप्तना अधिकार वाले रावाले मल इंको कच्चिको अब्बब्बा व्यापार वाल दबी महिला एमएलए तेलंगण सोशल मीडिया स्टार मैडम मैडम को इतर राष्ट्र मस्त का एन कल डेट इला अनौंस अट्ला वैआरती चूड़ रे मस्त मुझट नी अंदे वैआरटीवी न्यूज चैनल संबंधी लक्षा मुफ तुम वेल मंद सब्सक्राइबर्स दा तो ने ओटू बैंक कल मुफ्ईद वाले तेलंगा दादापू एन भाई एन भाई लक्षल पैन उ सब्सक्रेबरी ऊर्जा ग्रामा ग्रूपर चेर्री ओ तेलंगा बिडल मन कोसम जयशंकर वारसत्व गद्दर ओक आशय उपुच्छी दाने आचरण कार्याचरण पेटा की वैचा निजम जर्नलिस्ट సొంత పైసలతోని మీడియా సంస్థ పెట్టిన ఇంతవరకు నాకు తెలిసి చరిత్రలో ఎవ్వడు కూడా ఇతర పార్టీల డొనేషన్ తోనో లేకపోతే ప్రజల సొమ్ముతోనో పెడతారు కానీ నేను సొంత ఇంట్లోకి వెళ్లి అప్పు తెచ్చి మరీ పెట్టిన దేనికోసం అంటే ఇక్కడ తెలంగాణలో కరోనా సమయంలో నేను చూసిన అతి భయంకరమైన పరిస్థితి ప్రభుత్వ పరిపాలన అమ్మో అది గుర్తు చేసుకుంటే మళ్ళీ సూసైడ్ చేసుకోబుద్ధి అవుతుంది అంత దౌర్భాగ్యమైన పరిస్థితి సో సబ్స్క్రైబ్ చేపిరి లైకులు చేపిరి షేర్ చేపిరి ఓకేనా రైట్ ఇక మన మన దీని ఏందంటే పార్టీలకు సంబంధించి ఒకలు కాకపోతే ఒకలు పాత కొత్త వర్ష సత్తనే ఉంటది ఎందుకు అంటే వీళ్ళకు ఎందుకు అంటే పాతలను పట్టించుకున్న పాపనండి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలోనో నికార్సైన ఉద్యమకారుడు కావాలి అధికారం వచ్చేటప్పటికి మళ్ళీ ఎవడైండు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను సపోర్ట్ చేసిన ఆంధ్ర పెత్తందారి అధికారంలో అనుభవించిన సన్నాసులను తీసుకొచ్చి పక్కన పెట్టండి సన్నాసులేని వాళ్ళని గాడిద మీద ఊరేగియాలి నన్ను అడిగితే గాడిద మీద ఊరేగియాలి అలా సన్నాసులను ఉద్యమకారులను పోయి తంత మేము ఎక్కడ పడ్డాం తెలుసా మూల పడ్డాం మురికాల మా ఉద్యమకారులు అంటే నేను ఉద్యమకారనే చెప్తాను మా బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయని నా తోటి ఉద్యమకారులు నేను చూస్తలేనా ఏం ఏమున్నది ఉద్యమకారులకు ఓ ఉద్యోగం లేకపోయా ఓ గూడు లేక కట్టుకున్నామంటే ఇల్లు లే ఉండడానికి ఇల్లు లేదు కట్టడానికి బట్టలేదు చేయడానికి ఉపాధి లేదు తిన్నామంటే తినలేదు ఇది మా ఉద్యమకారుల బతుకులు ఆనాడు జేబులో 10 రూపాయలు ఉన్నా సమోసాలు తీసుకొచ్చి చాయలు తీసుకొచ్చి జెండాలు తీసుకొచ్చి పెట్రోల్ తీసుకొచ్చి దిష్టి బొమ్మలు తీసుకొచ్చి దహనాలు చేసి పోలీసుడు అయ్యా మైంది ఒళ్ళు మీకెళ్ళి కొడతా అంటే అబ్బా అని ఇంటికి పోయినాక వేణీలు వేడి చేసుకుని అదంతా కాపుకొని మళ్ళీ జండవాడు రుద్దుకొని పొద్దుగాలు వచ్చి మళ్ళీ ధర్నాలు చేసి రాస్తోరోకలు చేసి ఏ తెలంగాణ కోసం ఉద్యమం నాయకులు అత్తలపై రర్రపై హరీశ్రావు కేసీఆర్ కై ఉరికిరారా మన తెలంగాణ అని ఉరికొచ్చి ఆ దెబ్బల్లాకి లాఠీ చార్జ్ చేసుకొని ఆపరేషన్లు చేసుకొని అబ్బబ్బబ్బ మా ఉద్యమకారుల కోసం ఒక అది ఒక ఇక అది అరణ్య అనన్య రోదన ఇక దాన్ని చెప్పడానికి కూడా కష్టం ఇక ఏంది అంటే కొత్త పాత అనేది జరుగుతుంది ఇక ఇట్లనే ఉంటుంది ఏంది అంటే ఎవరి అవకాశాల కోసం వాడు చూస్తూ ఉంటాడు అంతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది।